పది 20 30 50 సినిమాలు పనిచేస్తే ఒక డైరెక్షన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉండేది కదా. సో మరి అసలు ఆ టైంలో మీకు అంటే 1970s సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చింది, సినిమాల్లో ఎలా స్టార్ట్ అయ్యింది మీ ప్రస్థానం? ఓకే సార్, నా పేరు హరిబాబు అండి. మాది ప్రకాశం జిల్లా చేమకుర్తి గ్రామం అండి. ఒకప్పుడు చేమకుర్తి పక్క పల్లెటూరు. ఓకే, ఇప్పుడేమో అది రిచెస్ట్ పల్లెటూరు అండి. ఏంటంటే గ్రానైట్ విలేజ్, గ్రానైట్ వ్యాపారం అక్కడ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, వరల్డ్ నెంబర్ వన్ గ్రానైట్ అంతా, గెలాక్సీ గ్రానైట్ అంటే చేమకుర్తి పేరు. బాగా బాగా అంటే ఒక సంవత్సరం పనిచేశారు, చదువుకుంటే నేర్చుకునేవాళ్ళండి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే రెడీ అయిపోయి అక్కడ ఎలా ఉంటుందంటండి, అంటే సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడం కోసం ముందు కార్డు వేసేవాళ్ళం అండి. నా మోడం కట్టే చాలు స్టార్ట్ అయ్యేది, అక్కడి కార్డు స్టార్ట్ అయ్యేదండి. అక్కడి నుంచి అక్కడ వేస్తే జనాలకి అప్పుడు ఒక అరగంట సినిమా స్టార్ట్ అవుతుంది అనేది. సో స్టార్ట్ చేసే ఒక అరగంట 30 సినిమా స్టార్ట్ చేసేవాళ్ళండి. ఆ ప్రొజెక్ట్ ఎలా ఉండాలి, డబుల్ ప్రొజెక్ట్ కాదు సింగిల్ ప్రొజెక్ట్ కాబట్టి ఒక సినిమాకి 3 ఇంటర్వ్యూలు వస్తాయండి. 3 ఇంటర్వ్యూలు అండి. సో అలాగా స్టార్ట్ చేశాను నా ప్రస్తుతం చేస్తాగా చదువుకుంటున్నప్పుడే అండి. మామూలుగా ఎక్కడన్నా ఒక ట్రైన్ ఎక్కాలంటే మనం పలానా గమ్యానికి వెళ్తాం అని మనం టికెట్ తీసి ఎక్కుతాం, కానీ ఇక్కడ మీ ట్రైన్ మీ గమ్యం చూపించింది. అంటే టికెట్ లేదు కదా, అలా ఎక్కేసామండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళాలో తెలియదు, పెద్ద స్టేషన్ అటువంటి స్టేషన్ చూడలేదు నేను, ఎక్కడికి వెళ్ళలేదు కూడా అసలు చూడటానికి. ఫస్ట్ టైం రామారావు గారు అంతవరకు సినిమాల్లో చూడలేదు, ఫస్ట్ టైం చూసానండి. చూసి అసలు నిజంగా రాముడు కృష్ణుడు అప్పుడు లేదు ప్రొజెక్ట్లో చూసేవాడిని నిజంగా చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కదా సార్. ఇప్పుడు అంతకుముందు స్క్రీన్ మీద చూసేదానికి వెళ్ళి డైరెక్ట్ కళతో ప్రత్యేక చూడటానికి చాలా తేడా అంటే నిజంగా కాలనీ పడటం ట్రై చేశారు. కొబ్బరికాయకు వచ్చేవాళ్ళు అక్కడ ఆర్స్ ఇచ్చేవాళ్ళు ఎవరే అన్నీ అయిన తర్వాత వాజ్పేయి సెక్యూరిటీ వాళ్ళ కొంచెం బయటకు మాట్లాడేవాళ్ళు అందరినీ బాధించారు, పేరు పెట్టి బాధించేవాడు ఎలా ఉన్నాయి, ఏమి నుంచి వచ్చారు ఎలా ఉన్నాయి, అక్కడ పొలాలు అక్కడ ఉన్నాయి, దీనికి బాగున్నాయి, పనులు బాగుంటుంది. మరి మీకు మీకేమనిపించింది ఫ్యాన్స్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్క మాట బయట మాట్లాడింది లేదు, తర్వాత టాక్ షో పెట్టి మొత్తం చెప్పారు, కానీ అప్పుడు అప్పటి వరకు అసలు మాట్లాడింది లేదు కదా. అంటే అది అడగవలసిన ఇంటర్వ్యూ తీసుకుంటే మామూలుగా ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇస్తే దాని వేరేలాగా పోర్ట్రేట్ చేశారు. ఓకే ఓకే ఓకే. సో కాంట్రవర్సీ అయింది అది. ఏంటిదండి అది ఇంటర్వ్యూ? అదే అదే అన్న ఐడియా ఉందండి. ఐడియా ఉంది. ఇంతకాలం మాట్లాడకపోవడానికి రీజన్ అదే. అప్పటి నుంచి ఇంటర్వ్యూ ఇవ్వడం మానేశారు. మాట్లాడాలి మా సినిమా మాట్లాడాలి, ఓకే మా వర్క్ మాట్లాడాలి వాళ్ళు. జగదేక్వీరుడు అద్దె సుందరి ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే అది మొత్తం దాంట్లో సాంగ్ ఉంటుంది కదా, జై చిరంజీవి సాంగ్ మొత్తం మంచు కొండల్లో ఆటల్లో అలా ఉంటుంది కదా, అది ఎక్కడ కాశ్మీర్లో తీశారు లేదా ఎక్కడన్నా? అది కాశ్మీర్ తీసింది అండి. అక్కడ కాశ్మీర్ అందరూ వెళ్ళారు లేకపోతే ఓన్లీ కొంతమంది? కొంతమంది లేదు, ఎందుకంటే ఒక చిరంజీవి గారే అంతే, మీరు పిల్లలు ఇక్కడ పాడుతుంటారు ఇక్కడ. ఓకే, షార్ట్లే కాకపోతే అక్కడ లోకల్ సీరియల్ కలవడం అది ఉంది అండి. అయితే ఇప్పుడు రాఘవేంద్ర గారు దాన్ని సినిమా చేశారు కదా సార్, ఆయన గురించి రకరకాలు చెప్పుకుంటారు అన్ని. సో ఏం చెప్పుకుంటారు రకరకాల చెప్పండి. ఆయన అందరికీ బాగా హెల్ప్ చేస్తారని చెప్పి తర్వాత అప్పుడు మీరే చెప్పారు కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా చూసుకుంటారని చెప్పి మాట్లాడు కదండి. అవునవును, పెళ్ళి అయిపోయింది, కంఫర్టబుల్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఆయన పెళ్లి అయిపోయిన తర్వాత వల్ల అప్పుడు ఏమంటే వాడికి 1 లక్ష పంపించాలి అంటే మళ్ళీ మళ్ళీ 1 లక్ష పంపించాలి, 5 లక్షలు పంపించారండి. అంటే ఈ రోజుల్లో అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం ఇవ్వడానికి ఆలోచిస్తాం, అలాంటిది ఎప్పుడో పెట్టుకుని ఇవ్వడం అనేది. మామూలుగా అయితే అండి ఏమన్నా ఎన్ని ఇంటికి వెళ్ళి కాలు మీద పడాలంటే నేను అంటే కరువు తగ్గిన తర్వాత మా అమ్మ వెళ్దాం, ఫ్యామిలీ వెళ్దాం, అబ్బాయి అమ్మాయి కూడా తీసుకెళ్దాం, అందుకని ఆయన ఆశీర్వాదం తీసుకుందాం అండి అంటే తప్పకుండా వెళ్దాం అనేది. కరువు చూస్తాను ఎవరు కావట్లేదు ఏంటి, మేము ఒక ఐడియా వచ్చిన తర్వాత నేను మీరు ఒక్కరే వెళ్దాండి, మేము వచ్చినప్పుడు వెళ్దాం, అందరూ కలిసి వెళ్దాం, మీరు ఒకరికి కలవద్దాం, నేను కూడా వస్తాను, మా అందరూ వెళ్దాం కలిసి ఆయన కాళ్ళ మీద పడి ఏడవాలండి నేను అసలు.
చాలా ఇన్స్పైర్ అయిందంటే ఎమోషనల్ అయిందండి మా ఆవిడ ఇంత గుర్తు పెట్టుకొని బాగా చేశాడు ఆయన అంతే కదా అవసరం లేదు ఆయన లేదండి అలా జరిగింది సార్ లేకపోతే ఏం చేయడం సూచన తీసుకునే పరిస్థితి అండి అంతేగా పెళ్లి ఎందుకు పెట్టుకున్నారో పెళ్లి అంటారు అందులో అటువంటి పరిస్థితి అటువంటి నిజంగా దేవుడు అండి మా మా పార్టీ వెంకటేశ్వర ఆయన మాకు మా ఫ్యామిలీకి అండి ఆ తర్వాత పెళ్లి పోటీలు పంపించారు సార్ సార్ పెళ్లి పోటీలు అంటే దండ బాగున్నారా నా ఆశీర్వాదం అని చెప్పి అని ఆయన మెసేజ్ పెట్టారు సార్ వాళ్ళ నాకు వాట్సాప్ అండి మా పాప చూసి ఏం చేసిందండి డాడీ వెళ్దాం డాడీ తప్పని వెళ్దాం తప్పని వెళ్దాం అమ్మ కరోనా తగ్గింది కరోనా తగ్గింది వెళ్ళి దేవుడు ఇలా అక్షతలు పెట్టి అన్నీ తీసుకుని అక్షతలు అన్ని పెట్టి మీ ఆశ్రమం తీసుకోవాలి తప్పని డాడీ వస్తామండి మా వాట్సాప్ అంటే నిజంగా అండి వాడు గురువు గారు కాదండి మా పెద్ద మా అన్నయ్య అనుగుణంగా నా చేసేవాళ్ళు కాదేమో అంత బాగా చేశారు సార్ నాకు అసలు వాట్సాప్ అండి ఆయనకి ఎందుకంటే అదే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇందాక మీరు అడిగారు కదా ఆయన గురించి రకరకాలు చెప్పుకుంటారంటే ఏంటని ఇలాంటివి అనమాట ఆయన అంటే ఆయన 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 ఎప్పుడు చెప్పుకోడు ఆయన చేసి చెప్పుకోరు సార్ అసలు ఆయన ఆయన అసలు మాట్లాడడం మొదలు పెట్టింది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అంతకుముందు మాట్లాడాలి ఇటువంటి అసలు చెప్పుకోరు అసలు ఆయన అసలు ఈ చేతి చేసి ఈ చేతి తెలియదండి ఆయన అసలు చెప్పేవాళ్ళు కదా ఎవరు చేయాలి ఎంతమంది చేశారు మాకు తెలిసింది అది Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more entertainment, subscribe RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV. RTV Telugu. Mana RTV channel on YouTube.